ప్రాణాంతక వ్యాధితో మృత్యుతో పోరాడుతున్న తమ బిడ్డ కుష్మికను కాపాడేందుకు దాతలు ముందుకు రావాలంటూ ఓ పేద దంపతులు వేడుకుంటున్నారు. సేల్స్ మెన్ గా జీవనం కొనసాగిస్తున్న గణేష్ శారద దంపతులకు లేక లేకపోయినా కుష్మిక ప్రాణాంతక వ్యాధితో మృత్యుతో పోరాడుతున్న తరుణంలో దిక్కుతోచని పరిస్థితుల్లో అజంటా తెన్నేటి నగర్ జీసస్ వరల్డ్ ఆఫ్ లైఫ్ పాస్టర్ అండ్ లీడర్స్ ఫెలోషిప్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులను దాతల సహాయార్థం అభ్యర్థించారు. సుమారుగా 15 లక్షల రూపాయలు వైద్యానికి అవసరమవుతుందని కిమ్ డాక్టర్స్ తెలపడంతో ఈ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్యశ్రీ కేంద్రకు రాని ఈ వ్యాధి తమ గారాల పట్టి ప్రాణాల మీదకు వచ్చిందని వాపోతున్నారు. ఇప్పటికే బంధుమిత్రుల సహకారంతో ప్రాణాలు కాపాడుకొస్తున్న తమకు దాతల సహాయం అందించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని కన్నీటితో వేడుకుంటున్నారు. మా పాప పేరు దళిత్ కుష్మిక. తనకి వయసు 6 సంవత్సరాలండి. ఇప్పుడు తను సాల్మోనెల్లా అనే బ్లడ్ ఇన్ఫెక్షన్తో చాలా ప్రాణంతో పోరాడుతుందండి. తనకి లాస్ట్ వెనస్డే వామిటింగ్స్ అని చెప్పి ఇలాగా డయాగ్నోస్ చేస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము. చిన్నదే ప్రాబ్లం అని చెప్పి అంటప్పటికి మేము మరుసటి రోజు కూడా ఇంకా తగ్గలేనప్పటికీ గీతం హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాము. అక్కడ ఒక 2 days ట్రీట్మెంట్ చేసిన తర్వాత పాప కండిషన్ సివియర్ అయిందని చెప్పారు. చెప్పిన తర్వాత మాకు హోప్స్ లేవని అన్నారు. అక్కడి నుంచి చాలా హాస్పిటల్ తిరిగి అన్నీ చేశాం. చేసిన తర్వాత ఎక్విప్మెంట్ మనకి బాగా ఇక్కడ కిమ్స్లోనే ఉన్నది. పాప ఉన్న కండిషన్ మనకి 5% ఛాన్స్ అని చెప్పారు. ఆయన వెంటిలేషన్ మీద రిస్క్ చేసి ఇక్కడికి నేను తీసుకురావడం జరిగింది. అయితే వెంటిలేషన్ మీద కూడా తీసుకొచ్చేటప్పుడు రిస్క్ సిగ్నేచర్ అన్నీ తీసుకున్నారు మా దగ్గర. పాప తీసుకొచ్చి కిమ్స్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టరు ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి మనకి, 90% ఛాన్స్ ఉన్నది బ్రతికే ఛాన్స్, పాపకి 10% ఛాన్స్ ఉందని అన్నారు. అయితే దేవుడి మీద బాగా వేసి మీరు ట్రీట్మెంట్ చేయండి సార్ అని చెప్పి ప్రాధాయపడదాం. ఒకనొక స్టేజ్లో పాప చనిపోతుంది, తీసుకెళ్ళిపోమని కూడా చెప్పాను అన్నారు. పాప సర్వే అవ్వడం మొదలు పెడుతుంది ఇప్పుడు మెల్లమెల్లగా. కాకపోతే పాపకు అయ్యే ట్రీట్మెంట్ కొంచెం ఎక్కువగా అవుతుందని అంటున్నారు. ఒక 15 లక్షల వరకు అవుతుందని అంటున్నారు. నేను ఒక సాధారణ సేల్స్ మ్యాన్ అండి. ఒక షాప్లో నేను మా దగ్గర వెనకదలైతే ఆశీర్వాదాలు దయచేసి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి నా కూతురికి చెప్పండి అనుకుంటున్నాను. నా ఫోన్ నెంబర్ 6303-645-933 అండి. నా నెంబర్ ఏం పేరు తల్లి గణేష్ కుమార్ అని వస్తాను. మరొకసారి చెప్పండి అండి. 6303-645-933. నా పేరు శారా. మేము కంది రోడ్లో ఉంటున్నాము. కంది రోడ్ గాజాపురంలో ఉంటున్నాము. మా పాపకి ఫస్ట్ వామిటింగ్స్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మేము హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఫీవర్ అని అన్నారు. ఆ తర్వాత ఫీవర్ అన్న తర్వాత మేము ఆర్కే హాస్పిటల్లోనే టెస్టులు చేయించమంటే అది చేపిద్దాం అనేసి మేము అనుకున్నప్పటికీ మేము అప్పటికి పాపకి సీరియస్ అనిపించలేదు. ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ పాప స్టమక్ పెయిన్ అని ఏడుస్తున్నప్పుడు మేము ఆర్కే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ అవైలబుల్లో లేవు. ఆ తర్వాత మేము గీతం హాస్పిటల్కి అక్కడ మేము అంటే నార్మల్గా ఎమర్జెన్సీ చూస్తారు కదా అని చెప్పి అక్కడికి తీసుకుని వెళ్ళాము. అటు తీసుకుని వెళ్ళినప్పటికీ వాళ్ళు తీసుకుని వెంటనే స్టమక్ పెయిన్ అని తీసుకుని వెళ్ళాము, కానీ వాళ్ళు వెంటనే ఐసీలో పెట్టేశారు. ఐసీలో పెట్టేసిన తర్వాత పాపకి ఫస్ట్ ఐసీలో అల్ట్రాసౌండ్ ఇవన్నీ చేశారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళు ఏమన్నారంటే న్యూమోనియా అని చెప్పారు. న్యూమోనియా అని చెప్పిన తర్వాత వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు తర్వాత మరి ఏమనుకున్నారో కానీ వాళ్ళు మేము తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పారు. మేము ప్రయత్నాన్ని మేము చేసాము. అప్పటి వరకు మేము మా దగ్గర ఉన్నదంతా మేము అక్కడ పే చేసాము, కానీ అమౌంట్ లేదని చెప్పి మేము మా బిడ్డను వదులుకోలేము కదా. మేము అప్పటికి కూడా మేము ప్రయత్నించి అనేక హాస్పిటల్ అన్నింటిలో తిరిగి కిమ్స్ హాస్పిటల్లో మాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఆ కిమ్స్ హాస్పిటల్కి సజెషన్ చేశారు. అక్కడికి మేము తీసుకొచ్చినప్పుడు డాక్టర్ మంచి 10 అప్పటికి డాక్టర్ ఒక 10 minutes చెక్ చేసినప్పుడు చూడగానే అన్నారు, ఇది ఫుడ్ పాయిజన్ అయిందమ్మా. ఫుడ్ పాయిజన్తో పాటు న్యూమోనియా 2 వల్ల పాప సర్వే అవ్వలేకపోతుంది అని చెప్పారు. 10% మీ పాప మీకు హోప్ పెట్టుకోకండి అని అన్నారు. కానీ మేము మా దేవుడి మీద మేము నమ్మకం మంచి మీ ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ మా ప్రయత్నం మీ చేస్తా మా కిడ్నీలో అవ్వన మీ పాపను బతికించుంటాం మీ ట్రీట్మెంట్ అయితే అమ్ముకు ఆపతి డాక్టర్ ని చెప్పాము ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ ఇప్పుడు వరకు మా దగ్గర ఉన్నది మేము చేయాలనుకున్నా మా ఫ్యామిలీలో వాళ్ళందరూ హెల్ప్ చేశారు కొంచెం కొంచెం కానీ మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ వాళ్ళు 15 లక్షస్ అబౌవ్ ఎంత అవుతది అంటున్నారు మా దగ్గర అయితే అంత లేదు మేము అంత తెచ్చుకోలేం కానీ మీ తోచిన సహాయం చేస్తారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాను కిమ్స్ హాస్పిటల్ శీలానగర్ లో ఉన్న డాక్టర్ మా పాపకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అయితే సంతోష్ కుమార్ రౌతని పీడియాట్రిక్ డాక్టర్ అతను 7981887454 నేను మింది గ్రామంలో ఉంటున్నాను పరిస్థితి ఏంటంటే 6 సంవత్సరాల చిన్న పాపకి వెళ్ళిన సంఘస్థులు నా చర్చ్ మెంబర్స్ బాగులేని కారణంగా గీతం హాస్పిటల్ ఆర్కే హాస్పిటల్ తిప్పినప్పుడు వైద్యం అయితే ఇప్పుడు జరుగుతుంది సుమారు ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో ఇప్పటి వరకు కట్టింది కాకుండా 15,50,000 ఇంకెంతో కట్టమంటున్నారు వాళ్ళు ఎస్టిమేషన్ కూడా ఇచ్చారు ఇంకా 10 రోజులు ఉంచాలంటున్నారు కండిషన్ కొంతవరకు నయంగా ఉంది బాగుతుంది కానీ వాళ్ళు అడిగినప్పుడంతా డబ్బు కట్టలేని కారణంగా కొంచెం వాళ్ళు వైద్యానికి ఇబ్బంది పడుతున్నారు మీరు ముందు డబ్బులు కట్టండి అంటున్నారు ఆ విషయంలో అందరినీ వెతికితే సుమారు ఇప్పటికైనంత వరకు 5 లక్షలు అయింది అది ఖర్చు పెట్టాం బయట అది అయిపోయింది గీతంలో అయితే అక్కడ ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఇంకా 15 లక్షలు వీళ్ళకి కూడా సుమారు ఇంచుమించు 1 లక్ష కట్టాము ఇంకా డబ్బులు 15 లక్షలు కట్టాలంటున్నారు వాళ్ళ దగ్గర ఏమి లేదు నానా విధాల ప్రయత్నాలు చేసాం పొలిటికల్ లీడర్స్ పెద్దలు వాళ్ళు రికమెండ్ చేసినా అవి చెల్లటం లేదు దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు వాళ్ళు మరి అమౌంట్ అవసరం అంటే డబ్బులు కట్టాలండి రికమెండేషన్లు అవన్నీ మంచిదే జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తాం మరి డబ్బుల సంగతి ఏంటని అడుగుతున్నారు వీళ్ళ దగ్గర చూస్తే ఏమీ లేదండి దాతలు దయచేసి అవకాశం చూసి మీ యొక్క దయతో వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మరి వాళ్ళ పాప బ్రతుకుతుంది ట్రీట్మెంట్ జరుగుతుందని ప్రజల్ని ప్రేక్షకుల్ని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఇది నా మనవండి